వన్ బై వన్ సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయలేదు. సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్, గుంటూరు రోడ్ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడో అనలా. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. దెబ్బలు తగిలినందువల్ల ఒక వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది. రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా, ఇట్ ఈస్ ఆబ్వియస్ దెర్ హాస్ బీన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారా, ఆలోచించండి. సుంఠల్లారా, బెయిల్ ఎందుకు ఇచ్చారు? మీరు దుర్మార్గులు, మీరు చంపుతారనే కదా 124A మీరు పెట్టింది. దొంగ కేసు అది వేరే విషయం, అది విచారణ చేసుకోండి అన్నారు. జరుగుతుంది ఆ విచారణ, మీరు పెట్టింది దొంగ కేసా కాదా అన్నది అది వేరే విషయం. కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది. మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో, మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో, ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చివాగుడు వాగటం జరిగింది. మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు. మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సుంఠ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే ఆ మేజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు? ఆలోచించు, మనకి అది లేనట్టుంది, లోపించినట్టుంది, ఆలోచించు. మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు. నా కాళ్ళు మళ్ళీ పువ్వులాగా ఉంటే, ఇప్పుడున్నట్టు పింక్ కలర్లో ఉంటే, నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎందుకు రాస్తారా కన్నా, రాయరు కదమ్మా. సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్. సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు. ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు, విచారణలో అన్నీ వచ్చేస్తాయి. ఈలోపే గుంటూరు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు, హైకోర్టు ఒప్పుకుంది, సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి యదవయాశాలు. హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగే ఉంది, అసలు డిస్కషన్కే రాలా. ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి. ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది, దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు. వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగ ఇచ్చారు. ఇవన్నీ వచ్చేస్తాయి 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 అమ్మా, అసలు ఏం ఇబ్బంది లేదమ్మా. అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా, ఫలానా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంతా వచ్చేస్తుంది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఒరిజినల్గా డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్ళని అడిగితే చెప్తారు, ఒకడు కాకపోతే ఒకడైనా నిజం చెప్తాడు కదరా. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడు అబద్ధం చెప్తాడు? అందులో డాక్టర్లు, సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా? అందరూ ప్రభావతుల్లాగా ఉండరు కదా, అందరూ సుధాకర్ రెడ్డిలాగా సొంటలు కాదు కదా. ఏది పడితే అది మాట్లాడేయటానికి. ఇప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి. అది రాజ్యాంగం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని ప్రకారం హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మ్యాజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని, ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ట్రీట్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇల్ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు. ఇల్ట్రీట్ చేస్తే ఇల్ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు. ఇల్ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు, ఏం ఇల్ట్రీట్ చేశారు మిమ్మల్ని, కొట్టారా, తిట్టారా, ఏం చేశారు, హౌ ఏ రకంగా ఇల్ట్రీట్ చేశారని చెప్తారు. నన్ను కొట్టారండి, నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్, నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నియరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు, కొడితే గాయాలు ఉండాలి కదా అని. ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ట్రీట్ చేశారండి, నన్ను కొట్టారండి అని చెప్పారు.
ఎవరు కొట్టారు చెప్పలా, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు. అది ఆయన చెప్పింది కక్షతో. ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు, జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకేం జరిగింది అనేది ఇక్కడ కొట్టారండి నన్ను ఈ రకంగా పలానోళ్ళు అని చెప్పాలి కదా, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేశాడు. అది నోట్ చేసుకున్నారు, కోర్టులో నోట్ చేసుకున్నారు, మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు. దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్. అది చాలదు, ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు, అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఇది జరిగినటువంటి అంశం. ఇది జరిగిన ఎలా అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో అప్పుడు ఆ తర్వాత చాలా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, ఒకవేళ నీకు అన్యాయం జరిగింది అనుకుంటే. ప్రైవేట్ కంప్లైంట్ తీసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు. అవేం చేయలే. ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు, గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు, మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు, కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం 11వ తారీఖున పంపించాడు ఒక మెయిల్. ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 11వ తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే 10వ తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు. ఫ్యాబ్రికేటెడ్. ఆయన 11వ తారీఖు మెయిల్లో పంపించాడు, 10వ తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు. ఏంటిది అంటే ఒక ప్లాట్, ఒక ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం, ముందే పంపించడం, టకటక పంపించేటటువంటి కార్యక్రమం చేయటం. నేను 11వ తారీఖు నేను 10వ తారీఖునే పంపించాను, పొరపాటును 11వ తారీఖు అని మా అసిస్టెంటు దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది, 11వ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమైనా జామ అయిపోయిందా, 10వ తారీఖున పంపిస్తే నువ్వు మెయిల్ దొరికిపోయావు. నువ్వు దొరకడం కాదు బాబు, పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు. 10వ తారీఖున నువ్వు 11వ తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్. ఇదిగో పలానా 307 పలానా సెక్షన్ వేసి ఇది కేసు కట్టేయచ్చు అని ఆయన పంపించాడు. మరి నువ్వు నెల దాకా ఎందుకు అయ్యావు, 11వ తారీఖున ఎందుకు రిజిస్టర్ చేశారు పోలీసు అధికారులు? నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని, ఎందుకు 1 మంత్ డిలే చేశారు? ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత 1 మంత్ ఎందుకు డిలే చేశారు? ఎందుకు చేశారో మాకు తెలుసు.